ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో శానిటైజర్ తాగిన ఘటనలో 9 మంది మరణించారు. నిన్న అర్ధరాత్రి 3 మరణించగా ఇవాళ మరో 6 చనిపోయారు. కరోనా దృష్ట్యా కురిచేడులో 10 రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దుకాణాలు లేకపోవడంతో కొందరు స్థానికులు, యాచకులు కొంతకాలంగా శానిటైజర్ తాగుతున్నట్లు సమాచారం. తెలంగాణలో కొత్తగా 1986 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 62703కు పెరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన నివేదిక ప్రకారం నిన్నొక్కరోజే కరోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 519కి చేరింది. నిన్న 21380 కరోనా పరీక్షలు నిర్వహించగా 1216 మంది ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. కోవిడ్ కారణంగా కళాశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితిలో చదువుకోవాల్సిన విద్యార్థులు ఉపాధి పనులకు వెడుతున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడు అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నారు. కొంగోడు, హన్సన్పల్లి, పోతిరెడ్డిపల్లి, దామరాంచ గ్రామాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు హరితహారం కార్యక్రమంలో దినసరి కూలీలుగా పాల్గొంటున్నారు. ఈ విషయమై విద్యార్థులను అడగ్గా, కష్టకాలంలో తల్లిదండ్రులకు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో తామంతా ఒక బృందంగా ఏర్పడి పనులకొస్తున్నామని, దినసరి కూలీగా 300 రూపాయలు ఆర్జిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 15 నుంచి డిజిటల్ పాఠాలు మొదలుపెట్టేందుకు రంగం సిద్దమైంది. టీవీల ద్వారా వర్క్షీట్ల రూపంలో బోధన ప్రారంభించేందుకు రాష్ట విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. డిజిటల్ విద్యపై కేంద్రం రూపొందించిన సూచనలకు అనుగుణంగా మార్గదర్శకాలు సిద్దం చేసింది. కరోనా కారణంగా 4.5 నెలలుగా రాష్ట్రంలోని సుమారు 40,000 బడులు మూతపడ్డాయి. అయితే జూన్ 1 నుంచి పలు కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులు మొదలుపెట్టినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రం ఇళ్లకే పరిమితమయ్యారు. కోవిడ్ నేపథ్యంలో తెలంగాణలోని ఈద్గాల్లో ఈసారి బక్రీద్ ప్రార్థనలు అనుమతించడం లేదని తెలంగాణ వక్ఫ్ బోర్డు పేర్కొంది. ముస్లింలు తమ ఇళ్లలో, సమీప మసీదుల్లో మాత్రమే ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా సూచించింది. జంతువులను కొనుగోలు చేసే సందర్భంలో స్థానిక వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ను భద్రపరచుకోవాలని హోంమంత్రి చెప్పారు. జంతువులను రవాణా చేస్తున్న సమయంలో చట్ట ప్రకారం పోలీసు సిబ్బంది వ్యవహరిస్తారని, ఆవులు తప్ప ఇతర జంతువులను పోలీసులు అడ్డుకోరని ఆయన తెలియజేశారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.